మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది గద్వాల ప్రజలని మీరు మర్చిపోకండి. కనీసం ఈ పథకం దళిత బంధు పథకము మీ సొంత నియోజకవర్గంలోనే ఇంత దరిద్రంగా అమలవుతుంటే మరి మిగతా నియోజకవర్గాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎలా అమలవుతుందో ఊహించుకోలేరా? ఇది తుక్లక్ రాష్ట్ర పరిపాలన కాకపోతే ఏమిటి? మీరు తుక్లక్ కాకపోతే ఇంకేమిటి? మీరు చేతగాని వాళ్ళు కాకపోతే ఇంకేమిటి? నిస్సిగ్గుగా ఈరోజు ఇంత రెండు సార్లు ఓట్లేసిన ప్రజలు మీరు అందుబాటులో ఉండాల్సింది పోయి వాళ్ళకక్కడ ఈ పథకం అమలు సరిగ్గా లేదు అని వాళ్ళు చెప్తున్నా కూడా మీరు ఏ మాత్రమైనా స్పందించకుండా అంత అహమెందుకు? కేసీఆర్ దిగి రావాలి, గజ్వేలుకు వెళ్ళాలి, దళిత బంధు అక్కడ సరిగ్గా అమలయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే అక్కడున్న దళితులు వేరణ పెట్టుకున్నాం, అక్కడున్న దళితులు మీడియా దయచేసి ఈ విజువల్స్ ని మేము ఏవైతే పట్టుకున్నామో ఈ విజువల్స్ ని జూమిన్ చేయాలని కోరుతున్నాం. ఇక్కడ ఆ గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళాలనుకున్నామో ఆ గ్రామంలో దళితులు ఉన్న ఇల్లులు ఈ ఫోటోలు పంపి మాకు వినతి పత్రం పంపడం జరిగింది. మీరు వచ్చి మా కోసం కొట్లాడాలి, మా ఇల్లు ఈ పరిస్థితులలో ఉన్నాయి, మరి మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ ఇల్లు చూడండి, ఇది ఒక గుడిసె. మరి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందాలి కదా. 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి 9 సంవత్సరాలలో 2 సార్లు ఎలక్షన్ వస్తే 2 సార్లు ఓట్లేసి గెలిపించినారు కదా ఈ ప్రజలు. మరి వీళ్ళకి ఇంకా గుడిసెలు ఎందుకున్నాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసిండాలి కదా, వచ్చినాయా? మరి రాకపోతే మీరు 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం? మీకు ఓట్లేసి ఏం లాభం? ఎందుకు గెలిపించినట్టు? మీరు మాత్రం పెద్ద పెద్ద గడులు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద కోటలలో కట్టుకుంటున్నారు. మీకు పని చేసుకోవడానికి అసలు ఎప్పుడూ పోని సెక్రటేరియట్కు మళ్ళా కొత్తగా కట్టుకున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి? వీళ్ళ మనుషులు కదా. మీ దృష్టిలో ఓట్లేసే యంత్రాంగాలు మాత్రమేనా? ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు దొంగ హామీలు ఇస్తారు, ఓట్లు అయిపోయినాక ఎక్కడా కనిపించరు, కుంభకర్ణుడిలా నిద్రపోతారు. 6 నెలల ముందు ఎలక్షన్లకు 6 నెలల ముందు మాత్రం లెగుస్తారు, అప్పుడు వెగిసి హడావుడి చేస్తారు. నేనేదో తెలంగాణ వాదని అతను అప్పుడు హడావుడి చేస్తారు. మీరు తెలంగాణ వాదేనా? ఈ ప్రజలు తెలంగాణలో లేరా? ఈ ప్రజలు గజ్వేల్ ప్రజలు కారా? ఈ ప్రజలకున్న గుడిసెలు వీళ్ళ లివింగ్ కండిషన్స్ ఇవి అని వాళ్ళు చెప్తుంటే మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం? ఏ ముఖం పెట్టుకొని మేము ముఖ్యమంత్రిగా ఉన్నారు? సిగ్గు దాసల కుర్చీలు ఇంకా కూర్చోడానికి ముఖ్యమంత్రికి? ఇది వాళ్ళ పరిస్థితులు, ఇలా గుడిసెలలో బతుకుతున్నారు. ఇవి వాళ్ళ బతుకులు. మా బతుకులు ఇలా ఉన్నాయమ్మా, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని మా కోసం కొట్లాడండి అని వాళ్ళు అడిగితే ఆ ఊరికి నేను వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హోజరేస్ చేశారు. సిగ్గుందా అసలు బీఆర్ఎస్ పార్టీకి? ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి కాకపోతే ఏమిటి? ఇది తాలిబాన్ల రాష్ట్ర సమితి కాకపోతే ఏమిటి? వీళ్ళ పాలకులు ఇది పాలన లేకపోతే తిక్కువాలిన పాలన ఏమంటారు దీన్ని? మీకు ఒక్క పథకమైనా సరిగ్గా అమలు చేతనైందా? అమలు చేయ చేతనైందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాయా దళితులు? వీళ్ళకి దళిత బంధు స్కీమ్, దళిత బంధు స్కీమ్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు ఎన్ని నియోజకవర్గాలలో చెప్తున్నారు. అసలు దళిత బంధువులో అవినీతి జరుగుతుందని సీఎం ముఖ్యమంత్రి గారికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అని సీఎం ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని మీరు అవినీతి చేస్తున్నారు అని వాళ్ళతో అన్నాడు అంటే మరి దళిత బంధువులో అవినీతి జరుగుతుంది అని ముఖ్యమంత్రికి తెలిసినట్టే కదా. మరి మీకు తెలిసి కూడా మీ ఏ యాక్షన్ తీసుకోకపోతే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎందుకు? మీరు ముఖ్యమంత్రిగా ఎందుకున్నట్టు మీరు యాక్షన్ తీసుకోకపోతే మీకు ఆ పదవి ఎందుకు అని అడుగుతున్నాం. అవినీతి జరిగిందని మీకు తెలుసు. ప్రతి దళిత బంధువులో కనీసం 3 నుంచి 5 లక్షల వరకు అవినీతి చేస్తున్నారని మీకు తెలుసు. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? మీరు యాక్షన్ తీసుకోనప్పుడు మీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు? సిగ్గుందా అసలు? మీరు కమిషన్లు తింటున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని ఒకే మనిషికే కట్టబెట్టారు మన రాష్ట్రంలో. అన్ని కమిషన్ల కోసమే మీరు కమిషన్లు తీసుకోవచ్చు, మీ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకోవచ్చు, ప్రజల సొమ్మంతా మీరు దోచుకోవచ్చు. బంతిపోట్ల రాష్ట్ర సమితి అనేది అందుకే. కానీ ప్రజలు మాత్రం బాగుపడకూడదు, ప్రజలు మాత్రం ఇలాగే బతకాల? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమే సాధించుకుంది బంగారు తెలంగాణ. పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, డాలర్స్ అంటారు, ఇంకోటి అంటారు, ఏమైంది?
మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం తప్పితే ప్రజలకు ఏ రోజైనా ఒక పథకమైనా సరిగ్గా అమలు చేయ చేతనైందా మీకు? మేనిఫెస్టో అన్న పదానికి అసలు అర్థమే లేకుండా చేశారు కదా. ఎన్ని వర్గాలు ఇచ్చారు మేనిఫెస్టోలో? రుణమాఫీ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇంటికే ఉద్యోగం అన్నారు, మైనారిటీకి 4% రిజర్వేషన్ అన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు, అన్ని మోసాలే కదా. ఇక దళితులకైతే దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు అన్ని మోసాలు. ఏమైనా దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు, ఏమైంది? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఏమైంది? దళితుల కార్పొరేషన్ ఏమైంది? ఎంతమంది బిడ్డలు అప్లికేషన్లు పెట్టుకుని మాకు లోన్లు వస్తే స్వయం ఉపాధి అయినా కల్పించండి, మా కాళ్ళ మీద మేము నిలబడతామని మీరు అడుగుతుంటే, దొరా వాంచన మిమ్మల్ని అడుగుతున్నారుగా, మీకు కనికరం లేదంటే మీరు మనుషాలకు ముందు బండరాయా? సిగ్గుందా ఇంకా ముఖ్యమంత్రి ఆ కుర్చీలో ఇంకా అలాగే కూర్చొని ఉండడానికి? ఈ ఇల్లు చూసిన తర్వాత, వీళ్ళ బతుకులు చూసిన తర్వాత, దళిత బంధు స్కీమ్ 2021లో దళిత బంధు స్కీమ్ పెట్టారు, అది కూడా హుజూరాబాద్ ఎన్నికల కోసం పెట్టిన స్కీమ్. హుజూరాబాద్ లో 14,000 మందికి అప్పుడు ఎన్నికలు వేయాలి కాబట్టి వెంటనే అమలు చేసిన స్కీమ్. హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఇంకో 2,500 మంది దళితులకు 10 లక్షలు చొప్పున ఇస్తామన్నారు. ఆ తర్వాత గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఆయన కొడుకు నియోజకవర్గం, ఆయన మేనల్లుడు నియోజకవర్గం, వీటికి మాత్రమే 3,500 మంది కుటుంబాలకు మళ్లీ దళిత బంధు ఇస్తామన్నారు. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలకు 100, 150 ఇస్తున్నామన్నారు. అంతా కలిపినా కూడా ఇంతవరకు దళిత బంధు కింద కేసీఆర్ గారు ఇచ్చింది 38,000 కుటుంబాలకు మాత్రమే. ఎంతమంది దళితులు ఉన్నారు మన రాష్ట్రంలో? 17 లక్షల మంది దళిత కుటుంబాలు మన రాష్ట్రంలో ఉంటే దళిత బంధు స్కీమ్ 2021లో కేసీఆర్ గారు లాంచ్ చేస్తూ చెప్పిన మాట, ఈ 3 ఏళ్లలోనే నేను దళితులందరికీ దళిత బంధు స్కీమ్ అందజేస్తాను, అవసరమైతే 40,000 కోట్లు కేటాయించైనా సరే ఈ స్కీమ్ నేను 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నాడు కేసీఆర్ గారు. అసలు దళితుల గురించి ఇంతవరకు ఏ రాష్ట్రంలో చేయని విధంగా నేను చేస్తాను, దళితుల గురించి నేను ఆలోచించినంతగా ఎవడూ ఆలోచించలేదు అని ఆ రోజు గొప్పలు చెప్పాడు కేసీఆర్ గారు. ఏమైంది ఇచ్చాడా 3 ఏళ్లలో అందరి దళితులకి దళిత బంధు? లేదు. ఎలక్షన్లు అయిపోయాయి, హుజూరాబాద్ ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయాయి కాబట్టి కేసీఆర్ గారి మాట కూడా మారిపోయింది. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు? 2 లక్షల చొప్పున దళిత బంధు ఇస్తాను అన్నారు. 2 లక్షల చొప్పున ఇస్తాను, నేను బతికున్నంత కాలం దళిత బంధు స్కీమ్ ఉంటుంది, నేను ఇస్తూనే ఉంటా దళితులకు అన్నాడు కేసీఆర్ గారు. కానీ అలా అనుకున్నా కూడా 3 ఏళ్లలో 6 లక్షల మంది దళిత కుటుంబాలకు దళిత బంధు స్కీమ్ అందుండాలి. మరి పోనీ ఇప్పటికైనా 6 లక్షల మంది దళిత కుటుంబాలకు దళిత బంధు స్కీమ్ అందిందా? 17 లక్షల కుటుంబాలుంటే ఇంతవరకు ఇస్తానన్నది 17 లక్షల మందికి కాదు కదా, తర్వాత 2 లక్షలు 6 లక్షలు కూడా కాదు కదా. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చింది కేవలం 38,000 కుటుంబాలకు మాత్రమే. అంటే మిగతా కుటుంబాలందరికీ ఇవ్వాలంటే ఇంకో 20 ఏళ్ళు పడుతుంది అనమాట. అంటే 20 ఏళ్ల వరకు దళితులంతా దళిత బంధు వస్తుంది అని ఎదురు చూస్తుండాలన్నా? దీని పాలన అంటారా? దిక్కుమాలిన పాలన కాదా ఇది? మీకు అమలుగా వస్తుందా స్కీము? ఒకళ్ళు చూసుకోండి ఒకసారి అర్థంలో, ఇంకా ఎలా కూర్చున్నారో ఆ కుర్చీలో సిగ్గు లేకుండా ఎలా కూర్చున్నారో ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 మందికి ఇచ్చినా కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అసలు ఎమ్మెల్యేలే తింటున్నారు అని ఆరోపిస్తున్నారు ప్రజలు. అంటే కనీసం 100 ఇచ్చినా కూడా కనీసం 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు వీళ్ళకే, ఈ ఎమ్మెల్యేలకే అందజేసినట్టు లెక్క. మరి ఎవరి కోసం చేస్తున్నారు ఈ స్కీము? దళితులకా ఇస్తున్నారు? అర్హులైన వాళ్ళకా ఇస్తున్నారు? కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. అర్హులైన దళితులకు ఇస్తే ఇలా ఉంటుందా సీను? అర్హులైన వాళ్ళకి ఇవ్వటం లేదు, ఇది అనుచరుల బంధువుగా మారిపోయింది. వాళ్ళ అనుచరులకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, ఇది అన్యాయం కాదా? ప్రజల సొమ్మును ఇంత విచ్చలు విడిగా మీకోసం, మీ పార్టీ నాయకుల కోసం ఖర్చు పెడుతున్నారే, మీకు తిన్నది ఎలా అరుగుతుంది?